మ్యాగ్జైన్కి స్వాతంత్రం ప్రముఖ దాని వస్తున్న వార్తలు వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం ఈనాడులో చూస్తే వైఎస్ఆర్ పెన్షన్ కానుక అడ్వర్టైజ్మెంట్తో ప్రారంభమైంది ఇవాళ్ళ నుండి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నారు పెన్షన్ పంపిణీ నేటి నుండి ఏడు జనవరి అంటే ఈ వారం ఏడో తారీఖు దాకా కూడా జరగబోతోంది ఇందులో అరకొర పెన్షన్ అంటూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వెయ్యి రూపాయలు ఇచ్చారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల రెండు వందల యాభై జగన్ అధికారంలోకి వచ్చాక రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై అనేటువంటిది అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు ఇందులో ఒక చిన్న మోసం ఉంది యాక్చువల్గా నిజం చంద జగన్ వచ్చిన తర్వాత రెండు వేల రెండు వందల యాభై చేసింది అయితే రెండు వేల రూపాయలు చంద్రబాబు టైంలోనే చేశారు అది కూడా జగన్ రెండు వేలు ఇస్తాను అన్న తర్వాత చంద్రబాబు రెండు వేల రూపాయలు ప్రకటించారు అది ఎన్నికలకు ముందు ఇచ్చారు మూడు నెలల ముందో ఏమో ఇచ్చారు లాస్ట్ టూ మంత్స్లో అయితే ఆ పాత బకాయిలు అన్నటువంటిది అంటే లాస్ట్ మంత్లో అయితే రెండు నెలల ముందు నుంచి అమలు చేయబోతున్నామంటూ ఆ ముందు నెలల డబ్బులు కూడా ఇచ్చుకొచ్చారు అది ఓపెన్ సీక్రెట్ రెండు వేలు అప్పుడు చేసింది వాళ్ళు అయితే అది జగన్ చెప్పాడు కాబట్టి వాళ్ళు చేసింది అందుకని అది ఇక్కడ టచ్ చేయలేదు వెయ్యి రూపాయలు వాళ్ళు ఐదేళ్లు ఉన్నప్పుడు ఇచ్చింది మేము ఉన్న తర్వాత మేము వచ్చాక రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై అట్లాగే పెన్షన్ లబ్ధిదారులు వచ్చేటప్పటికి అప్పట్లో ముప్పై తొమ్మిది లక్షలు తర్వాత అరవై నాలుగు పాయింట్ ఆరు లక్షలు ఇప్పటికీ అన్నటువంటి నేననే దీని మీద జ్యోతినో ఈనాడున ఎవరు రాసుకొచ్చారు కూడా అందులో ముప్పై తొమ్మిది లక్షలు అన్నది దొంగ లెక్కలు అప్పుడే దాదాపు యాభై లక్షల దాకా వచ్చిన యాభై యాభై రెండు లక్షలు అన్నటువంటిది నిజం అది ఎప్పుడు లాస్ట్ మంత్లో ఇచ్చినటువంటిది పెన్షన్లు ఒకేసారి లాస్ట్ మంత్లో అప్పటిదాకా రెండు మూడేళ్ల నుంచి అప్లై చేసుకుంటున్న చెయ్యింది లాస్ట్ మంత్లో ఒక్కసారిగా అందరికీ అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఇచ్చేసారు లాస్ట్ వన్ మంత్ బిఫోర్ అది జరిగింది అప్పుడు వీళ్ళు వచ్చేటప్పటికి ఎప్పటికప్పుడు సిక్స్ మంత్స్కి ఒకసారి ఇస్తున్నారు అదే సందర్భంలో ఆ సిక్స్ మంత్స్కి ఇచ్చేటువంటి సందర్భంలో ఏవైతే కొంతమందిది నోటీసులు ఇస్తే అది పెద్ద రచ్చ నడుస్తున్నటువంటిది ఓపెన్ సీక్రెటే ఇకపోతే ఈనాడు వార్తల పరంగా చూస్తే మెగా డిఎస్సిపై దగ సాధారణంగా పత్రికలకు సంబంధించి కానీ ఏదైనా సరే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అంటుంటారు అంటే మొదటి రోజు ఎలా ఉంటుందో ఏడాది అంతా అట్లా ఉంటుంది అనేటువంటిది ఒక ఫీలింగ్ అట్లాగే ఉండదు సావదుగా ఫీలింగ్ ఆ ఫీలింగ్ ఒక రకంగా ఆ రోజున రిజల్యూషన్ అన్నటువంటిది కూడా ఆ కోణంలోనే ఇప్పుడు ఈ ఏడాది కూడా మేము నెగిటివ్ వార్తలు మాత్రమే రాస్తాం పాజిటివ్ వార్తలు ఏమాత్రం రాయం పాజిటివ్ వార్తలు రావాలంటే డబ్బులు ఇచ్చి ప్రకటనల్లో రాయించుకోవాలే కానీ మేమైతే మాకు నచ్చిన పార్టీ అధికారం కోసం నెగిటివ్ వార్తలు మాతో మాత్రమే మా పత్రిక ముఖ చిత్రాన్ని స్టార్ట్ చేస్తామనేటువంటి ధోరణి ఈనాడు కొనసాగిస్తోందన్నానికి సాక్ష్యం ఈ మెగా డిఎస్సిపై దగ అన్నటువంటి అధికారంలోకి రాగా నోటిఫికేషన్ ఇస్తామని ఆమె మూడున్నర ఏళ్ళు గడిచినా ఒక్క పోస్టు భర్తీ లేదు హేతుబద్దీకరణ తరగతులు వీలనంత ఇప్పుడు ఉపాధ్యాయులు ఖాళీలు సర్దుబాటు మోసపోయిన నిరుద్యోగులు ఈ విషయం మాత్రమే నిజం ప్రభుత్వం చేసినటువంటి అంటే జగన్ నేను వచ్చిన తర్వాత దాదాపు రెండున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి భర్తీ చేస్తానన్నారు సరే అందులో లక్ష ఎనభై వేలు దాకా సచివాలయ ఉద్యోగాలు వచ్చేసినాయి అదేంటి మిగతా డిపార్ట్మెంట్లకి కదా భర్తీ చేయలేదు కదా అంటే ఆపనే ఇక్కడ వీళ్ళతో చేపిస్తుంది వాస్తవంగా చెప్పాలంటే కాబట్టి లక్ష ఎనభై వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్టు మిగతా వాటిలలో పెద్ద లా ల్యాబ్సెస్ అలా ఏంటంటే ముప్పై నలభై వేల పోస్టుల దాకా ఖాళీ ఉన్నది పోలీస్ అట్లాగే టీచర్ పోస్టు టీచర్ పోస్టులు ఎప్పుడైతే స్కూళ్ళను విలీనం చేశారో సంఖ్య తగ్గిపోయింది కానీ గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు కోరుకునేటువంటిది రెండే పోస్టులు ఎక్కువగా ఒకటి పోలీస్ రెండవది టీచర్ ఆ టీచర్ పోస్టులకి డిఎస్సీలు అయితే ఇస్తానని చెప్పట్లో మనం వస్తే రాగానే మెగాడిఎస్సీ ఇస్తామన్నటువంటిది నాలుగేళ్ళు అవుతున్నా కూడా కాలేదు ఈ వార్త మాత్రం మంచి వార్తే కాకపోతే స్టార్టింగ్ దీంతోనే టచ్ చేసుకుంటూ వచ్చారు ఇకపోతే అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకుందాం విధ్వంసాలు విద్వేషాల సంవత్సరంగా రెండు వేల ఇరవై రెండు ఇవన్నీ కూడా కంప్లీట్గా ఫ్రంట్ పేజీ వార్తలు చూడగానే ఇక ఈ ప్రభుత్వం మీద అర్జెంటుగా విరక్తొచ్చేసి గద్దె దించేయాలన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చేటువంటిది ఇక్కడ జగన్ ఇచ్చినటువంటి నిన్న ఈ శుభాకాంక్షల వార్తలు కానీ అవేమీ వేసే ఉద్దేశం లేదు చంద్రబాబు గారి ఉపన్యాసాన్ని మాత్రం హైలైట్ చేసేటువంటి కాన్సెప్ట్ ఉంది ఇందులో అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకుందాం పెట్టూరులో చంద్రబాబు రాజేశ్వరి కుటుంబానికి పరామర్శించి మొన్న ఏడుగురిని పరామర్శించారు ఇవాళ ఎనిమిదో కుటుంబాన్ని పరామర్శించారు అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు అందులో మొన్న చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి వ్యవహారం ఇకపోతే గుజరాత్లో సూపర్ వేరియంట్ కేసు వచ్చింది ఏదైతే చైనా నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి కేసులు ఇండియాలో కూడా వచ్చినాయి అమెరికాను వణికిస్తున్న ఒమిక్రాన్ ఉపరకం ఎక్స్పీవీ వన్ పాయింట్ ఫైవ్ తొలి కేసు మన దేశంలోని వెలుగు చూసింది గుజరాత్లో ఇది బయటపడినట్టు ఇన్సాకాగ్ వెల్లడించింది ప్రస్తుతం అమెరికాలో కరోనా కేసులు పెరుగుదలకు ఈ సబ్ వేరియంట్ కారణమవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ ఉపరకం వల్ల వారం వ్యవధిలోనే అమెరికాలో కేసులు ఇరవై ఒకటి పాయింట్ ఏడు శాతం నుంచి నలభై ఒక్క శాతాన్ని పెరిగాయని ఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది దీని కారణంగా న్యూయార్క్లో ఆసుపత్రుల చేరికలు పెరుగుతున్నాయి బీక్యూ ఎక్స్పీబి ఉపరకాలతో పోల్చితే రోగనిరోధకతను ఏమార్చ్య సామర్థ్యం దీనికి ఎక్కువ ఉండడంతో వ్యాప్తి అవకాశాలు ఎక్కువైనాయని అంటువ్యాధులు నిపుణులు చెప్తున్నారు అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు లేకపోతే గౌరవ పోప్ బెండిక్ట్ అస్తమయం పోప్ ఎమిరిటస్ గౌరవ పోప్ బెనిడిక్ట్ శనివారం కనుమూశారు ప్రపంచంలో నూట ఇరవై కోట్ల మంది కేదలిక్లకు సారథ్యం వహించడానికి కావాల్సిన శక్తి తనలో క్షీణించిందంటూ రెండు వేల పదమూడు ఫిబ్రవరి పదకొండు పోప్ పదవికి రాజీనామా చేసి ప్రపంచాన్ని ఆయన నివ్వెరపరిచారు ఒక పోప్ తన పదవికి రాజీనామా చేయడం ఆరు వందలేళ్ల తర్వాత ఇదే ప్రథమం బెండిక్ట్ తర్వాత పోప్గా పగ్గాలు చేపట్టిన ఫ్రాన్సిస్ ఆయన గౌరవ పోప్గా కొనసాగడానికి వాటికంలో నివసించడానికి ఏర్పాటు చేశారు బెండిక్ట్ అంత్యక్రియల సందర్భంగా సెయింట్ ఫ్రాన్సిస్ చౌకీలో పోప్ ఫ్రాన్సిస్ ప్రార్థనలు చేస్తారు మాజీ పోప్ కోసం ఒక పోప్ ఇలా ప్రార్థన నిర్వహించడం ఇదే తొలిసారి అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు లేకపోతే సాక్షి రెండు పత్రికలకే ఇచ్చుకుంటున్నారు అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఈనాడు రెండోది సాక్షి ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ దీంట్లో కూడా దాంతోనే పేపర్ ప్రారంభించినటువంటి సందర్భం ఇవాళ ఫస్ట్ రోజు కాబట్టి దాంతోనే రావాలన్నది అందుకని పింఛన్ వారోత్సవం అన్నటువంటి వార్తతో ప్రధానంగా హైలైట్ చేశారు ఇంతకుముందు అనుకున్నట్టు ఆ పేపర్ చూస్తే అసలు రాష్ట్రం ఏమైపోతుందో అన్న ఫీలింగ్ వస్తుంది ఈనాడు జ్యోతి చూస్తే సాక్షి చూస్తే రాష్ట్రం అంత అద్భుతంగా ఉందన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తుంటారు ఇది ఇద్దరి మధ్యన డిఫరెంట్ పింఛన్ వారోత్సవం రెండు వేల ఏడు వందల యాభై చెప్పును పింఛన్ పంపిణీ నేటి నుంచే తెల్లవారుజాము నుంచి వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఇంటి వద్ద అందజేత ఏడో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వారోత్సవాలు మండలం మున్సిపాలిటీ వారీగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారులతో సమావేశాలు మూడున్న రాజమండ్రిలో జరిగే కార్యక్రమానికి సీఎం జగన్ హాజరు అర్హులకు కొత్తగా పింఛన్లు బియ్యం కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు ఎళ్ళ పట్టాల మంజూరు పంపిణీ చేయబోతున్న ఎమ్మెల్యేలు రెండు పాయింట్ మూడు ఒక్క లక్షల మంది కొత్తగా పింఛన్లు మంజూరు మొత్తగా అరవై నాలుగు లక్షల మంది పింఛన్లకు పదిహేడు వందల అరవై ఐదు కోట్లు సిద్ధం కొత్తగా బియ్యం ఆరోగ్యశ్రీ కార్డులు ఇళ్ల పట్టాలు ఓడిస్తున్నాం అన్నటువంటి వార్తని చేశారు పింఛన్లు రెండు వేల ఏడు వందల రూపాయలు యాభై రూపాయలకు పెప్పుతో పాటు కొత్తగా పెన్షన్ బియ్యం కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు ఇళ్ల పట్టాలను అర్హులైన వాళ్ళకి మంజూరు కార్డులను వారోత్సవాల్లో ఎమ్మెల్యేలు పంపిణీ చేస్తారు నలభై నాలుగు వేల ఐదు వందల నలభై మూడు మంది కుటుంబాలకు ప్రభుత్వం కొత్తగా బియ్యం కార్డులు పద్నాలుగు వేల నాలుగు వందల ఒక్క కుటుంబాలకు కొత్తగా ఆరోగ్యశ్రీ మరో పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై ఒక్క కుటుంబాలకు కొత్తగా ఇళ్ల పట్టాలను ప్రభుత్వం తాజాగా మంజూరు చేసింది వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టేటప్పటి నుంచి పింఛన్ల కోసం అరవై రెండు వేల ఐదు వందల కోట్ల ఖర్చు పెట్టారు లబ్ధిదారుల సంఖ్య తాజాగా అరవై నాలుగు పాయింట్ సున్నా ఆరు లక్షలు పెరిగింది పెరిగిన పింఛలపై ఏటా ఇరవై ఒక్క వేల నూట ఎనభై కోట్లు ప్రభుత్వం వేయించేయబోతోంది అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు ఉత్పత్తి అదిరింది అంటూ ఖరీఫ్లో ధాన్యాలు పప్పులు నూనె గింజల ఉత్పత్తిలో పెరుగుదల గత ఏడాది ఏడాది ఖరీఫ్ ఉత్పత్తి దిగుబడి విస్తీర్ణంపై ఆర్బీఐ నివేదిక ధాన్యం పదహారు పాయింట్ రెండు శాతం మేర మొదక ధాన్యాలు పది పాయింట్ మూడు శాతం మేర వృద్ధి పప్పు ధాన్యాలు ముప్పై నాలుగు పాయింట్ ఒక్క శాతం నూనె గింజల ఉత్పత్తి యాభై మూడు పాయింట్ తొమ్మిది శాతం పెరిగింది నాలుగు పాయింట్ ఐదు శాతం మేర పత్తి ఉత్పత్తి కూడా పెరిగింది అన్నటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు లేకపోతే రేషన్ బియ్యం ఉచితం ఏడాది పాటు పంపిణీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు పౌర సరఫరాల శాఖ ఆదేశాలు అక్రమ రవాణాపై కఠిన చర్యలు ఇదొక అంశం రేషన్ బియ్యం ఉచితమైన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టు బిల్డప్ చేసుకోవడం అన్నటువంటిది ఇందులో విచిత్రమైనటువంటిది ఎందుకంటే ఇచ్చేదేది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత బియ్యం కదా దీనికి ఏంటి రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ఏడాది పాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేయబోతోంది ఇప్పటిదాకా కిలో ఒక్క రూపాయికి అందిస్తున్న బియ్యాన్ని జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏడాది పాటు ఉచితంగా అందించాలని నిర్ణయించింది ఈ మేరకు రాష్ట్రంలో ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల బియ్యం కార్డుదాలు లబ్ధి చేకూరుంది ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆహార భద్రత చట్టం కిందకు వచ్చే కార్డుదారులందరికీ ఏడాది పాటు ఉచిత బియ్యం అందించనున్నట్టు ప్రకటించింది ఏపీలో ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులతో సమానంగా నాన్ ఎన్ఎఫ్ఎస్ఏ కార్డుదారులకి కూడా ఉచితంగా బియ్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇది జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్ఆర్ రుణ్ కుమార్ శనివారం జిల్లా కలెక్టర్కి ఆదేశాలు జారీ చేశారు ఉచిత బియ్యం పంపిణీ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని రేషన్ దుకాణాలు ఎండియూ వాహనాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు ఇది ఒక్క బియ్యానికి మాత్రమే వర్తిస్తుందని తెలిపారు ఇది చాలా ఇంపార్టెంట్ అయింది అంటే రూపాయి కిలో బియ్యంని ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు ఇప్పుడు మనకి నెల నెల వచ్చేటువంటి రేషన్ అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ కాకుండా వీళ్ళది కూడా ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు దాన్ని అందులో ఎందుకంటే రేషన్ వెహికల్స్ దగ్గర అంటే రేషన్ వెహికల్స్లో మోడీ బియ్యం ఇవ్వట్లేదు ఇక్కడ ఇది అంటే వీళ్ళు కూడా ఉచితంగా బియ్యం పంపిణీ ఏడాది పాటు అన్నటువంటి కాన్సెప్ట్కి తీసుకొచ్చారు బట్ దీనికి తగినటువంటి ప్రచారం చేయలేదు మరి ప్రచారానికంటే కూడా ఇచ్చి చేయాలన్నటువంటి ఫీలింగ్ జనంలో మాటలు రావాలి ఎందుకంటే ఇదే కనుక ఉచితంగా ఇస్తానని చంద్రబాబు గారు కనుక అని ఉంటే ఈ దానికి ఒక వారం పది రోజుల నుంచి దీని మీద సమీక్షలు చేస్తున్నారని ఇదంతా హడావిడి నడిచి ఉండేది మరి వీళ్ళు ఏమాత్రం ప్రచారం లేకుండా ఉచిత బియ్యం అన్నటువంటిది సైలెంట్గా ప్రకటించుకొచ్చేసి వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇది నెక్స్ట్ ఎలా నెక్స్ట్ లెవెల్లో ఎట్లా చేస్తారనేటువంటిది చూడాల్సింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత బియ్యానికి ఒక పెద్ద సమస్య వచ్చి కూచ్చింది దాదాపు ఎనభై లక్షల కార్డుల వరకు వాళ్ళు ఇస్తున్నారు ఎనభై ఎనభై ఐదు లక్షల కార్డులు మిగతా వాళ్ళకి వాళ్ళు ఇవ్వట్లేదు ఎందుకంటే అనర్హులు అనేటువంటి దాంతో ఈ ప్రభుత్వాన్ని మీద మైనస్ అవుతుంది మొన్ననే చెప్పుకున్నాం దాని మీద ఎందుకని ఇక్కడ దాన్ని ఏంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు మాత్రమే ఆ బియ్యం అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మాత్రమే అన్నట్టు అంటే మిగతా వాళ్ళందరికీ అది అర్హత కోల్పోయినట్టు అవుతుంది అది వాళ్ళలో ఆగ్రహం పెరుగుతుంది అందుకని అది మొన్న మోడీని వెళ్ళి అడిగినా కూడా అడిషనల్గా ఇవ్వడానికి ఒప్పుకోలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ బియ్యమే ఉచితంగా ఇచ్చేస్తే ఈ గోడ ఉండదు ఎందుకంటే అరవై లక్షల బి కార్డుదారులకి తలా ముప్పై రెండు రూపాయల చొప్పున ఇస్తే కనుక ఏది కేజీకి ముప్పై రెండు రూపాయలు చొప్పున తల ఐదు కిలోలు ఇస్తే అయ్యే బడ్జెట్తో పోల్చుకుంటే ఈ బియ్యాన్ని ఉచితంగా ఇవ్వడం ద్వారా ఆ ప్రచారానికి రివర్స్ చేసుకోవచ్చు అన్నటువంటి ఎత్తుగడ వేసినట్టు కనబడుతోంది లేకపోతే ఆంధ్రజ్యోతి జగన్ ముందస్తు ముచ్చట షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగడానికి ఇంకా పదహారు మాసాల వ్యవధి ఉంది అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుప్పకూలుతుండటంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అనివార్యత జగన్మోహన్ రెడ్డికి ఏర్పడిందని చెప్తున్నారు గడువు ప్రకారం ఎన్నికలకు వెళ్తే ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరిగి మొదటికే వస్తు మోసం వస్తుందని జగన్ అనుకో భావిస్తున్నట్టు చెప్తున్నారు ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన ఉంది మీ ఆశీస్సులు కావాలి జగన్ రెడ్డి ప్రధాని మోడీకి చేసిన విజ్ఞప్తి ఇదే ఇది మీరే ఆలోచించుకోండి అని ఈ విజ్ఞప్తికి ప్రధాని బదులిచ్చారు ముందస్తు ఎన్నికలకు వెళ్లడం రిస్క్తో కూడుకున్న వ్యవహారం అయితే జగన్ పరిస్థితి ముందు నుయ్యి వెనక్గోయి చందంగా ఉంది ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి బట్టలను నొక్కడానికి నిధులు సమకూర్చుకోవడం తలకమించిన భారంగా తయారైంది మరోవైపు పార్టీలు అసంతృప్త స్వరాలు పెరుగుతున్నాయి విశ్వసనీయ సమాచారం ప్రకారం వైసీపీ నుంచి నలుగురు ఐదుగురు ఎంపీలు దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం నాయకత్వాన్ని సంప్రదించే పనిలో ఉన్నారు వీళ్ళలో కొందరు టీడీపీ ముఖ్యలను రహస్యంగా కలుసుకుని మంత్రాలు జరిపారు ఈ నేపథ్యంలో చంద్రబాబు లోకేష్పై నిఘా పెరిగింది ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న వారిలో మంత్రులు కూడా ఉండటం విశేషం మా పని అయిపోయినట్టే కాకపోతే మా ముఖ్యమంత్రికి ఆ విషయం తెలియడం లేదు అని ఒక మంత్రి వ్యాఖ్యానించారు ప్రజల్లో వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో గడప గడప కార్యక్రమాలు పాల్గొంటున్న తమకు తెలుస్తుంది కానీ తాడేపల్లి ప్యాలెస్ దాటి కాలు బయట పెట్టనటువంటి జగన్కి ఎలా తెలుస్తుందని ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆశాజనకంగా లేవన్న సమాచారం ఈ మధ్యకాలంలో జగన్ రెడ్డిని కూడా కలవరపరుస్తుంది దీంతో ఆయనలో ఇటీవల అసహనం చోటు చేసుకుంటోంది ఇది కొంచెం ఏది చంద్రబాబు గారి సభలకి జనం ఎగబడిపోయి చేస్తున్నారు జగన్ దానికి ఎవడూ రావట్లేదు అని ఎలాగ ప్రచారం చేస్తారో అట్లాంటి ఒక అంటే మైండ్ గేమ్ నడపడం అనమాట ఇప్పుడు తెలుగుదేశానికి ఎగబడిపోయి నలభై మంది వచ్చేస్తూ ఉన్నారు ఇంతకుముందు కూడా ఇరవై మూడు మంది వచ్చారు కదా అధికారంలో ఉన్నప్పుడే మరి ఎందుకని గెలవలేదు బేసిక్గా ఖచ్చితంగా టచ్లో ఉన్నారు ఎవరు ఎక్కడైతే కాపు సామాజిక వర్గం అంటే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుందంటే కనుక అప్పుడు ఖచ్చితంగా పదిహేను ఇరవై మంది వెళ్తారు ఎందుకు అంటే అక్కడ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో సమీకరణాలు మారుతాయి మారతాయి కుల సమీకరణాలు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా నెల్లూరు ఇట్లాంటి జిల్లాల్లో సమీకరణాలు మారతాయి కాబట్టి అక్కడ వాళ్ళు ఉంటారు దాన్ని జగన్ మీద వ్యతిరేకతతో అనేటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేయడం అనేది ఒకే రెండోది వచ్చేటప్పటికి ముందస్తు ఎన్నికలకి బ్లెస్సింగ్స్ కోరారు అన్నటువంటిది మోడీ చూసుకోమన్నారు ఇక్కడ రెండు కాన్సెప్ట్లు ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలి అంటే తెలంగాణ ఎన్నికలతో పాటు వెళ్ళాలి ఎందుకు వెళ్తారు అంటే ఒకేసారి రెండు ఎన్నికలు జరిగితే అసెంబ్లీ ఎన్నికలకి హైదరాబాదులో ఉన్నటువంటి ఆంధ్ర ఓటర్లు ఎవరైతే దగ్గర దగ్గరగా పాతికి ముప్పై లక్షలకి తక్కువ ఉండరు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చూస్తే నలభై నలభై ఐదు లక్షల మంది దాకా ఉంటారు అంతమంది కనుక ఇక్కడికి వచ్చి ఓటేస్తే కొంత ఇంపాక్ట్ మారుతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ప్రయోజనం తెలుసు కానీ అవతల ఉన్నటువంటి వాళ్ళకి ఈనాడు జ్యోతి వార్తలే తెలుస్తుంటాయి కాబట్టి నెగిటివిటీ వాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు వ్యతిరేకంగా ఓటేస్తారన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఆపుకోవాల్సి అప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది ఒకేసారి చేస్తే కనుక తెలంగాణ చూజ్ చేసుకోవాలా ఆంధ్ర చూజ్ చేసుకోవాలంటే వాళ్ళు తెలంగాణ చూజ్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడ టీఆర్ఎస్ రేపు పొద్దున కనుక వాళ్ళకి ఓటు వేయకపోతే వాళ్ళని పక్కన పెడుతుంది లేకపోతే భవిష్యత్తులో వేధిస్తుంది అన్నటువంటి భయం వాళ్ళల్లో ఉంది కాబట్టి అప్పుడు ఆంధ్రాని చూస్ చేసుకోండి కుదరదు ఆ కోణంలో వెళ్ళాలి రెండవది మైనస్ ఏంటంటే ముందస్తు ఎన్నికలకు వెళ్తే పార్లమెంట్ ఎన్నికల్లో సీన్ రాదు అప్పుడు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది కదా సార్ కేసీఆర్కి తగిలినట్టు ఇంకొకటి ఖర్చు డబ్బులు ఖర్చు అవుతుంది అసెంబ్లీ ఎన్నికలకి ఖర్చు పెట్టాలి పార్లమెంట్ ఎన్నికలకి ఖర్చు పెట్టాలి అంతంత డబ్బులకి ఇబ్బంది అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఇక్కడ ఒక యాభై కోట్లు ఖర్చు పెట్టాల్సింది అక్కడ యాభై కోట్లు ఖర్చు పెట్టాలి ఇక్కడ రెండు వేలు ఇచ్చి అప్పుడు ఐదు వందలు ఇస్తామంటే వర్కౌట్ కాదు అవతల వాళ్ళు వెయిస్తే గట్టుకెళ్ళిపోతారు అనమాట కాబట్టి అదొక పెద్ద సంక్లిష్టం కాకపోతే ఏంటంటే రేపు పొద్దున మేము మేమే చెప్పాం వాస్తవంగా ముందొస్తే ఎన్నికలు ఈయన రెండు సంవత్సరాల నుంచి చెప్తానే ఉన్నారు అట్లాగే దాన్ని ఏమంటారు ఆర్థిక సంక్షోభంలో ఈ నెలలో రాష్ట్రం మూసుకుపోతుంది ఇళ్ళు వచ్చే నెలకల్లా తీసేస్తున్నారు అన్నటువంటి ఎప్పటి కొన్ని వందల సార్లు రాసుకొచ్చారు ఎడిటోరియల్ కాలం రేపు ఎప్పుడన్నా సమస్య వచ్చినప్పుడు అది మేము చెప్పామని చెప్పడానికి అంటే వందలో ఇరవై నిజాలు చెప్తారు ఎనభై అబద్ధాలు చెప్తారు ఆ ఎనభై అబద్దాలని ఇరవై నిజాలతో కవర్ చేసుకుంటూ రావడంలో సక్సెస్ఫుల్ గేమ్ నడుపుతూ ఉంటుంటారు అందుకని ఆయన ఎడిటోరియల్ కాలం అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో తెప్పించి మిగతా అన్ని కరెక్ట్గా నేర్చుకొస్తారు ఈ రెండిట్లలో ఆయనలోని పక్షపాత ధోరణి పోదు ఇక అది తప్పదు కూడా ఇకపోతే పింఛన్ల పంపిణీలో సొంత ఫోజు వాలంటీర్ల వెంట వైసీపీ గృహ సారథులు వారి ద్వారానే పింఛన్ మొత్తం పంపిణీ వైసీపీ నేతలు కార్యకర్తల హంగామా పథకాల చేరవేతలను వారిదే పెత్తనం ఇక వాలంటీర్లు కరివేపాకుల పక్కకు గృహ సారథులకు సహకరించాలని వాలంటీర్లు సచివాలయాలకు ఆదేశం పెంచిన పింఛన్కు వారోత్సవాలు నేతలు కార్యకర్తల ద్వారా పంపకం ప్రజాధానాన్ని పింఛలుగా పంచుతూ అని పార్టీ సొంత డబ్బుగా చెప్పుకునేందుకు రంగం సిద్ధమైంది ప్రభుత్వ పథకాలకు పార్టీ కార్యకలాపాలకు మధ్య గీతం చేరిపే ప్రణాళిక అమలు కాబోతుంది ఇక్కడ కొంచెం మామూలుగా రైట్ ప్రభు పార్టీలు చెప్పుకునేది ఏంటి ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చెప్తారు హైటెక్ సిటీ అసలు ఈవేళ మీరు అందరూ ఉద్యోగం చేస్తున్నారంటే నేనే అంటాడు అంటే మరి ఆయన ఇచ్చేసినట్టే వీళ్ళే రాస్తారు కదా అబ్బా అసలు చంద్రబాబు లేకపోతే వాళ్ళు ఎవడు అసలు ఇంజనీరింగ్ చేయలేదు డాక్టర్ చేయలేదు ఎవడు సెల్ సెల్ఫోన్ పట్టుకోలేదని చెప్పేసి దాన్ని పొంకాను పొంకాను కదా నా చంద్రబాబు విజనరీ అని చెప్తూ ఉంటుంటారు కదా మరి అట్లాంటిది వీటిట్లో కూడా వాళ్ళు కట్టుకు వాళ్ళ హయాంలో పెరిగినప్పుడు వాళ్ళదే చెప్పుకుంటారు కదా మనకంటే కొద్దిగా బాధ్యత లేదు రెండు రూపాయల కిలో బియ్యం లేకపోతే అంత ముందు అన్నం తినేవాళ్ళు కాదు లేకపోతే తెలంగాణ వాళ్ళకి బియ్యం వండుకూడ అన్నం వండుకోవడం నేర్పింది మేమే ఇట్లాంటివన్నీ కూడా నేర్పుకొచ్చినటువంటిది మనమే కదా అప్పుడు అవన్నీ గొప్ప విశేషమైంది ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటే బాధ అయింది తప్పైతే ఇద్దరిది తప్పు అవుతుంది లేదా ప్రభుత్వాలకు సంబంధించి ఎవరు వస్తే వాళ్ళ పథకాలకు సంబంధించినటువంటి అంశం ఆటోమేటిక్గా పెంచుతామన్నారు పెంచారు దాని మీద పడి ఆడవడం ఎందుకు అది ఏడవడమే తమ సహజ లక్షణం కాబట్టి నడుస్తున్నటువంటి అంశం కాకపోతే ఎనభై వయసులోనూ యంగా అలరించాలని ప్రశాంతత ఆహారాల వాట్లు వ్యాయామమైన ఫిట్నెస్ సీక్రెట్ భార్య సురేఖ మార్గదర్శకరాలు విమర్శకరాలు పవన్ యోగి లాంటి వాడు సమాజం గురించే ఆలోచన చిరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నేను ఆయన ఇంటర్వ్యూని హైలైట్ చేశారు పోతే పనులు చేస్తారా డబ్బులు ఇచ్చేస్తారా తోపుదుర్తి కంపెనీపై గుంటూరు కలెక్టర్ పై తోపుదుర్తికి జగనన్న లేఅవుట్లో పనులు యూనిట్కి డెబ్బై వేలు డ్రా పనులు బంద్ బేస్ మట్టాల స్థాయిలోనే వదిలేసిన వైనా కలెక్టర్ వద్ద సమీక్ష ఆ సంస్థపై కన్నారా అది ఎమ్మెల్యేదా ఎంపీదా నాకు అనవసరం దీనిపై సీఎం వద్దగానే వెళ్తానని ఆగ్రహం కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి జగన్ అని లేఅవుట్లను అడ్డదారిలో దక్కించుకుని పనులు చేయకుండా బిల్లు డ్రా చేసుకున్న రాఫ్తాడ్ ఎమ్మెల్యే తోపుదుట్టు ప్రకాష్ రెడ్డికి చెందినటువంటి నిర్మాణ సంస్థపై గుంటూరు కలెక్టర్ ఎంవెన్ గోపాల్ రెడ్డి కన్నెర చేశారు పనులు చేయకపోతే ఇప్పటివరకు డ్రా చేసుకుని డబ్బులు వెనక్కిచ్చేయాలని ఆదేశించారు ఈ విషయంలో సీఎం వద్దకు వెళ్ళడానికి సిద్ధమైన సిద్ధమైన సంస్థ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మీ సంస్థ ఎమ్మెల్యేదా ఎంపీదా అనేది నాకు అనవసరం పేదల నిర్మాణాలు పూర్తి చేయడం నా లక్ష్యమని తేల్చి చెప్పారు చాలా మంచి వార్త కదా దాన్ని అంగీకరించారు కూడా అన్నటువంటి కాన్సెప్టు అది ఇళ్ళకి సంబంధించి ఇప్పుడు రాధాకృష్ణ గారి కట్టించిస్తానన్నా ఇస్తారు కాబట్టి వాళ్ళు దొరకట్లేదు ఎందుకు అంటే నిర్మాణ వ్యయం పెరిగిపోవడం వల్ల జరుగుతున్నటువంటి వ్యవహారం ఇకపోతే లీజు గలీజు అంటూ బాపట్ల వైసీపీ కార్యాలయంపై మరో సరికొత్త వివాదం భవనం లీజు విషయంలో రగడ ఎమ్మెల్యే కోన దౌర్జన్యం చేశారు కస్టోడియన్లో ఒకరి తీవ్ర ఆరోపణ కుట్ర జరుగుతుంది అంటున్న స్థానికులు ఉమ్మడిగుంటూరు జిల్లాలోని బాపట్ల పట్నంలో వైసీపీ కార్యాలయాన్ని కేటాయించిన స్థలం విషయంలో వివాదం ముగికముందే పార్టీ ఆఫీస్ కోసం తీసుకున్న భవనం లీజు వ్యవహారం మరో రగడకు దారితీసింది అధికార పార్టీ వైసీపీకి తాత్కాలిక కార్యాలయం కోసం బాపట్ల పట్టణంలోని బీబీసీ జీబీసీ రోడ్డులో ఉన్న కాసా భవనాన్ని నాయకులు ఎంపిక చేశారు ఆ వెంటనే దానికి మరమ్మత్తు పనులు ప్రారంభించారు అయితే ఈ భవనానికి కస్టోడియన్గా ఉన్నటువంటి తన అనుమతి తీసుకోలేదని ఒకరు అంగీకారంతోనే లీజుకి ఇచ్చామని మరొకరు చెప్పడంతో కార్యాలయం లీజు వ్యవహారం వివాదానికి దారితీసింది ఇందులో వాళ్ళిద్దరు కొట్టుకు చస్తే దాంట్లో పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం ఏమవుతుంది ఇందులో ఒకటి ఏంటంటే అది చర్చికి సంబంధించిన భవనం చర్చి దాని ఆ డబ్బులు దాని మీద ఇద్దరు చిరాకు వైపు ఏలు పెడుతున్నట్టు కనబడుతుంది అంతకు లేదు దాన్ని వేరే రూట్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు లేకపోతే గేట్ గేట్లు ఎత్తేసారు మధ్యవాదంపై ప్రభుత్వం కను ముప్పై ఒకటి ఒకటి తేదీల్లో అమ్మకాల గడువు పెంపు షాపులు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు బార్లు ఒంటి గంట వరకు న్యూ ఇయర్ వేళ మధ్య నుంచి భారీగా ఆదాయం రాబట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది దుకాణాలు బార్లకు తలుపులు బార్లా తెరిచింది షాపుల్లో అమ్మకాల గడువును ఏకంగా మూడు గంటల పాటు పెంచేసింది నూతన సంవత్సరం సందర్భంగా కావాల్సినంత తాగండంటూ మందుబాబులకు అవకాశం ఇచ్చింది డిసెంబర్ ముప్పై ఒకటితో పాటు జనవరి ఒకటిన కూడా మద్యం అమ్మకాల గడువును పెంచేసింది అర్ధరాత్రి దాటే వరకు మద్యం అమ్మేందుకు అనుమతిస్తే ఎక్సైజ్ శాఖ శనివారం ఆదేశాలు జారీ చేసింది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి ఇకపోతే మీరు మనుషులేనా చంద్రబాబు గారి ఆగ్రహం కొండపి నెల్లూరు వైసీపీ నాయకులు మనుషులైన వీళ్ళకి మానవత్వం ఉంది ప్రజలు చనిపోతే ఎగతాళిగా మాట్లాడుతున్నారు గేలు చేస్తున్నారు నీతిమాల విమర్శలు చేస్తున్నారని మాజీ సీఎం టీడీపీ పేదినాయ చంద్రబాబు మండిపడ్డారు నెల్లూరు జిల్లా కందకూరు గట్టలో మృతి చెందిన ఈడుమూరి రాజేశ్వరి కుటుంబాన్ని శనివారం ప్రకాశం జిల్లా కొండపి మండలంలో పెట్లూరులో ఆయన పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన భర్త మూడు కృష్ణకి ఏడున్నర లక్షలు ఆమె తల్లిదండ్రులకు ఏడున్నర లక్షలు చెక్కులు అందజేశారు అనంతరం అక్కడ కూడల్లో నిర్వహించిన సభలో అలాగే నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాజుపాలెంలో విలేఖరులతో చంద్రబాబు మాట్లాడారు కందరకూర్ఘటం దురదృష్టకరమని పార్టీ ఎనిమిది మంది కుటుంబ సభ్యులు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆ బాధలో ఉంటే మనపై నీతిమాలను విమర్శలు చేస్తున్నాను దుయ్యబట్టారు రాజకీయ నేతలు పర్యటనకు వెళ్ళేటప్పుడు పోలీసులు భద్రత ఏర్పాట్లు చేయాలి పరదాలు కట్టుకుని వెళ్లే సీఎం మీ దగ్గరకు మాత్రమే వారు వెళ్తున్నారు నందిగామలో నా సభలో రాయి విసితే సీరియస్గా తీసుకోలేదు కర్నూలు వైసీపీ మొక్కలు వస్తే పట్టించుకోలేదు మంచి విధానం కాదు నా రాజకీయ జీవితంలో చూడనంతమంది జనం నా సభలకు వస్తున్నారు కందుకూరు ఘటన సమయంలో నేను అప్రమత్తం చేసినా పోలీసులు ఎక్కడా కనిపించలేదని ఆక్షేపించారు తాను సీఎంగా వెళ్ళప్పుడు బాధ్యత వ్యవహరించాను వైసీపీ నేతల మాదిరిగా ఎప్పుడూ చేయలేదని చెప్పారు పాపం ఈయన సీఎంగా బాధ్యతగా వ్యవహరించినప్పుడే పుష్కరాల్లో ఇరవై ఇరవై ఆరు మంది దాకా చనిపోయినటువంటిది ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత వ్యవహరిస్తున్నప్పుడే ఇప్పుడు ఎంతమంది చనిపోయినటువంటివి కూడా ఉంది కాకపోతే బాధ్యతగా వ్యవహరించడం అంటే ఇంకోటి దబాయించడం ఉల్టా దబాయించడం ఇదే పొరపాటున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ జగన్ సభలో జరిగిందంటే ఏం రచ్చ జరిగి ఉండేది ఇదే మొక్కలు ఇప్పుడు వైసీపీ మాట్లాడే మాట తెలుగుదేశం కూడా మాట్లాడుతూ అందులో ఏం తేడా మీరు జంపేశారనే అంటది అది సహజం కదా కాబట్టి దాంట్లో కాకపోతే దబాయించి మాట్లాడగలగడం చంద్రబాబుకి చేతనేనంతగా జగన్కి చేతకా అన్నటువంటి పరిస్థితి అయితే ఉందండంలో ఏం లేదు ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వార్తల వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు